దేశవ్యాప్తంగా హనుమంతుని జయంత్యుత్సవాలని ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. హనుమంతుడు విశ్వాసానికి, నమ్మకానికి, ధర్మానికి ప్రతిరూపం. వారి ఆదర్శాలు, వారి త్యాగం ఈ సమాజానికి ఆదర్శవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికి శుభాకాంక్షలు. మరికొద్ది రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి, విజయ పరంపర ఎలా ఉండబోతుంది? ఈరోజు చివరి దఫా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అప్ కీ బార్ చార్ సౌ పార్ ఈ నినాదం అందించింది దేశ ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు కాదు. ఓట్లు వేసేది వాళ్ళే, గెలిపించేది వాళ్ళే, నినాదం ఇస్తున్నది వాళ్ళే. కాబట్టి ఇవాళ అనేక మంది అనేక రకాల ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా తప్పు అని చెప్పి 4వ తారీఖు నాడు తేలిపోతుంది. 100కి 100% నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరబోతూ ఉంది.